ओके फ्रेंड्स मन ओवरव्यू ऑफ रेस्पिरेटरी सिस्टम गुरिंचि चेदुकुंदाम। इंट्रोडक्शन चूसिनट्लयिते रेस्पिरेशन इज द प्रोसेस बाय विच ऑक्सीजन इज टेकन इन एंड कार्बन डाइऑक्साइड इज गिवन आउट। अंटे ऑक्सीजन तीसुकोनी कार्बन डाइऑक्साइड ने वदिलेदन्ने रेस्पिरेशन अंटारु। रेस्पिरेटरी ट्रैक्ट रिफर्स टू द ग्रूप ऑफ ऑर्गन्स दैट असिस्ट इन रेस्पिरेशन। सो श्वास तीसुकोवडानिकी ఉపయోగపడే అవయవాలన్నింటిని రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటారు। రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇంక్లూడ్స్ నోస్, ఫారింగ్స్, లారింగ్స్, ట్రకియా, బ్రాంకై అండ్ లంగ్స్। రెస్పిరేటరీ ట్రాక్ట్ ఈజ్ జనరల్లీ డివైడెడ్ ఇంటూ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అండ్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్। నోస్, ఫారింగ్స్ అండ్ లారింగ్స్ని కలిపి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటారు। ఎందుకంటే పైన ఉంటాయి కాబట్టి ట్రైకియా, బ్రాంకై, లంగ్స్ ఇవి కింద ఉండేవి, వీటిని లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటారు। నార్మల్ రెస్పిరేటరీ రేట్ అంటే నిమిషానికి ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటామో చూద్దాం। న్యూ బార్న్ అప్పుడే పుట్టిన వాళ్ళలో 30 నుంచి 60 సార్లు శ్వాస ఉంటుంది నిమిషానికి। ఎర్లీ చైల్డ్హుడ్ వీళ్ళు అంటే ఒక 5 to 6 ఇయర్స్ వచ్చేంత వరకు నిమిషానికి 20 నుంచి 40 సార్లు తీసుకుంటారు। లేట్ చైల్డ్హుడ్ వీళ్ళేంటంటే 15 నుంచి 20 సార్లు నిమిషానికి శ్వాస తీసుకుంటారు అడల్ట్హుడ్ వచ్చేంత వరకు। అడల్ట్స్ అయితే నిమిషానికి 12 నుంచి 16 సార్లు శ్వాస తీసుకుంటారు। టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటే ఊపిరితిత్తులకి బ్లడ్కి మధ్య జరిగే గ్యాసెస్ ఎక్స్చేంజ్ని ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటారు। అంటే బ్లడ్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ఊపిరితిత్తులకు వచ్చి ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి ఆక్సిజన్ బ్లడ్లోకి వెళ్ళే ప్రక్రియని ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటారు। ఇంటర్నల్ రెస్పిరేషన్ బ్లడ్లో ఆక్సిజన్ను టిష్యూకి వెళ్ళి టిష్యూలో ప్రొడ్యూస్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్లోకి వచ్చే ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్ని ఇంటర్నల్ రెస్పిరేషన్ అంటారు। ఫేజెస్ ఆఫ్ రెస్పిరేషన్ రెస్పిరేషన్ అక్కర్స్ ఇన్ 2 ఫేజెస్ ఇన్స్పిరేషన్ అంటే ఊపిరి తీసుకోవటం, ఎక్స్పిరేషన్ ఊపిరి వదలటం। డ్యూరింగ్ నార్మల్ బ్రీతింగ్ ఇన్స్పిరేషన్ ఈజ్ అన్ యాక్టివ్ ప్రాసెస్, ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ ప్యాసివ్ ప్రాసెస్. సో నార్మల్గా మనం బ్రీతింగ్ తీసుకోవడం అనేది యాక్టివ్ ప్రాసెస్, అంటే యాక్టివ్ ప్రాసెస్ అంటే కొంచెం ఎనర్జీ అనేది యూటిలైజ్ చేయాలి, మనం తీసుకోవాలి। ఎక్స్ప్రెషన్ అనేది ప్యాసివ్ ప్రాసెస్, ఆటోమేటిక్గా జరుగుతుంది। ఫంక్షన్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ మొట్టమొదటిది గ్యాసెస్ ఎక్స్చేంజ్, ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ వదలడం। రెగ్యులేషన్ ఆఫ్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ సో మన బాడీలో జరిగే ప్రక్రియలకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఆ కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపించడం ద్వారా యాసిడ్ బేస్ బ్యాలెన్స్ని ఈ రెస్పిరేటరీ సిస్టమ్ రెగ్యులేట్ చేస్తుంది। ఆల్ఫాక్షన్ స్మెల్ చూడటం, వోకలైజేషన్ లారింగ్స్ని వోకల్ బాక్స్ అంటారు, అక్కడ మనకి వాయిస్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, సో ఈ రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క ఫంక్షన్ వోకలైజేషన్. ప్రివెన్షన్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ సో ముక్కులో ఉండేటువంటి రోమాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా డస్ట్ పార్టికల్స్ని అడ్డుకుంటాయి, ప్లస్ ఒకవేళ అక్కడ ఏమన్నా వాటిని దాటుకుని ఇంకా లోపలికి వస్తే లోపల ఉండే మ్యూకస్ అనేది వాటిని అడ్డుకుంటుంది, మ్యూకస్ కంటుకుని అవి అక్కడ ఆగిపోతాయి, సో ప్రివెన్షన్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్. డిఫెన్స్ మెకానిజం ఒకవేళ ఏదైనా ఒక పార్టికల్ లేదా బ్యాక్టీరియా ఈ మ్యూకస్ లేయర్ని కూడా దాటుకుని లంగ్స్ లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి మ్యాక్రోఫేజెస్, మాస్ సెల్స్, న్యాచురల్ కిల్లర్ సెల్స్, లీకోసైట్స్ వాటిని చంపేస్తాయన్నమాట, సో ఆ విధంగా మనకి బాడీని కాపాడతాయి. మెయింటెనెన్స్ ఆఫ్ వాటర్ బ్యాలెన్స్ సో గాలిని వదిలినప్పుడు కార్బన్ డైఆక్సైడ్తో పాటు కొంత మట్టికి వాటర్ కూడా వెళుతుంది బయటికి, సో ఈ విధంగా వాటర్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. వాటర్తో పాటు కొంత హీట్ కూడా లాస్ అవుతుంది అన్నమాట, సో రెగ్యులేషన్ ఆఫ్ బాడీ టెంపరేచర్. యాంటీకోయిగ్లెంట్ ఫంక్షన్ సో లంగ్స్లో ఉండేటువంటి మాస్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి హెపారిన్ని సెక్రెట్ చేస్తాయి. హెపారిన్ అనేది ఒక యాంటీకోయిగ్లెంట్, యాంటీకోయిగ్లెంట్ అంటే బ్లడ్ క్లాట్ అవ్వకుండా గడ్డకట్టకుండా కాపాడే ఒక కెమికల్. సెక్రెషన్ ఆఫ్ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ సో లంగ్స్లో ఉండే పల్మనరీ క్యాపిలరీస్ యొక్క ఎపిథీలియల్ సెల్స్ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ని సెక్రెట్ చేస్తాయి. ఈ ఎంజైము యాంజియోటెన్సిన్ 1ని యాంజియోటెన్సిన్ 2గా కన్వర్ట్ చేస్తుంది. ఆ యాంజియోటెన్సిన్ 2 ఏం చేస్తుందంటే ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ వాల్యూమ్ని మరియు బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేస్తుంది.
సీక్రెషన్ ఆఫ్ హార్మోనల్ సబ్స్టెన్సెస్. లంగ్ టిష్యూలో కొన్ని రకాలైనటువంటి హార్మోన్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి, ఉదాహరణకి ప్రోస్టాగ్లాండిన్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓవరీ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి.